Telangana Rastra BC Sankshema Sangam Adhyakshulu Jajalu Srinivas Gowd Jagityala Jillaku Vichesina Sandarbhanni Puraskarinchukoni Jagityala Jilla BC Sankshema Sangam Adhyakshulu Gazala Nagaraj Adhyanalo Lekala Samavesham Erpatu Chesaru. Ee Samavesham Rastra Adhyakshulu Srinivas Gowd Matladutu Badugu Balahina Vargalu Aikyata Bhavanto Undi Mana Uniki Chatukune Vidhanga Poratam Cheyalasina Samayam Asanamaindani Annaru. SC ST BC Minority Idantha Oka Vargam Manamanta Oke Talli Biddalam Manalo Manam Avagahana Lopamto Kulala Perto Gharshana Padam Sari Kadani Ayana Hito పలికారు. కొంతమంది రాజకీయ నాయకులు తమ స్వార్థ రాజకీయాల కొరకు బడుగు బలహీన వర్గాలను ఉపయోగించుకొని పదవులు అలంకరణలో ముందుండి మనల్ని జెండాలు మోసే వాళ్ళుగా జేకిట్టించుకునే వాళ్ళుగా చూసి వాళ్ళు గద్దెనికి కులాల పేర్లతో మన మధ్య చిచ్చుపెట్టి మనం ఘర్షణపడే విధంగా వ్యవహరించడం సరికాదని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. గత నెల రోజుల క్రితం పెగడపల్లిలో జరిగిన ఘర్షణ దృష్టిలో ఉంచుకొని బీసీలపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని మాట్లాడడం జరిగింది. ఈ సమాజంలో బడుగు బలహీన వర్గాలకు కులాల పేర్లు పెట్టి విభజించి పాలించడం జరుగుతుందని కావున ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ తామంతా ఒకే వర్గానికి చెందినవారు విధంగా భావించుకొని ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాల్సిగా ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో బీసీ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు కులుక చెర్ల శ్రీనివాస్, బీసీ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు పోతంశెట్టి సతీష్, రాష్ట్ర కార్యదర్శి ఆకుల నాగరాజు, రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ ఊరగంటి భార్గవరామ్, రాష్ట్ర కార్యదర్శి పెండ్యాల రామ్ కుమార్, రాగిళ్ల సత్యనారాయణ, బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు గాజుల నాగరాజు, జిల్లా ఉపాధ్యక్షులు గుగ్గిల సత్యనారాయణ, సిరిపురం మహేందర్ సత్యనారాయణ, దిటి సతీష్, బీసీ సంక్షేమ సంఘం సీనియర్ నాయకులు మానాల కిషన్, చంద్రమౌళి, ఓయుజేఎస్ నాయకులు, బీసీ యువజన సంఘం జిల్లా అధ్యక్షులు బ్రహ్మణబేరి నరేష్, తోపారపు శ్రీహరి, కాస్య గంగాధర్, లతీఫ్ రామగిరి, రాజశేఖర్, గాల్పల్లి గంగాధర్, పద్మ గాజుజు, రాధ చుల్లత, మంజుల జలజ, తిరుమల వజ్ర, మాల విజయలక్ష్మితో పాటు తదితరులు పాల్గొన్నారు. రాజకీయ కక్షలతోటి కేసులు పెట్టుకుని పోలీస్ స్టేషన్ల కేసులు పెట్టుకుని జైళ్ళలో పోయి ఈ ప్రశాంతంగా అందరూ కలిసి ఉండి ఉండాల్సినటువంటి వీళ్ళు ఇలా రాజకీయ కొట్టాటలతోటి రాజకీయ అగ్రకుల రాజకీయ నాయకులు పన్నినటువంటి కుట్రలో బలైపోతున్నారు. బీసీ ఎస్సీ ఎస్టీలు అగ్రకుల రాజకీయ పార్టీల నాయకులు పన్నినటువంటి పన్నాగంలో పావులైపోతున్నారు. కాబట్టి తెలంగాణ రాష్ట్రం ఉన్నటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ సోదరులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, మన వృత్తులు వేరు కానీ మన నెత్తురు ఒకటే. బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలమంతా ఒకటే, ఒకే తల్లి బిడ్డలం, ఒకే జాతి బిడ్డలం. ఇది అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే ఇలా చెప్పు కొట్టేది మనమే, దప్పు కొట్టేది మనమే, కుండ చేసేది మనమే, బండ కొట్టేది మనమే, ఇల్లు కట్టేది మనమే, నిప్పు పెట్టేది మనమే, తాళ్ళెక్కేది మనమే, కళ్ళు గీసేది మనమే, గొర్రెలు కాసేది మనమే, మాంసం పెట్టేది మనమే. ఇలా ఎక్కడైనా నీరు నుంచి నిప్పు వరకు, గూడు నుంచి గుడిసె వరకు ఏదైనా కావచ్చు, ఏ వృత్తి అయినా కావచ్చు, ఏ ఉత్పత్తి అయినది కావచ్చు, ఈ సమాజానికి పట్టెడనం పెట్టేటువంటి, ఈ సమాజాన్ని బతికిచ్చేటువంటి సబ్బండ కులాలు బీసీ కులాలు. అను బట్టి కులాలుగా పెట్టారు. వీళ్ళందరూ ఒకే వృత్తిగా ఉండి ఒకే జాతిగా ఉంటే మా పీఠం ఎక్కడ కదిలిపోతుందనే ఒక కుట్రబుద్ధితోటి భారతదేశంలో కానీ ఈ కుల వ్యవస్థ ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి కుల వ్యవస్థను మన దేశంలో సృష్టించారు. ఆ కుల వ్యవస్థలో సబ్క్యాస్ట్లు, గోత్రాలు, అదేవిధంగా రకరకాలుగా చీల్చి నీది పెద్ద కులం, ఇంకోది చిన్న కులం, వారి చిన్న వారి మధ్య కులం, ఇంకోది పెద్ద కులం అని చెప్తున్నారు. నేను అడుగుతున్న ఏ కులం పెద్ద కాదు. ప్రతి ఒక్కరు చెప్తున్న కులాభిమానం ఉండాలి, కానీ ఇతర కులాల మీద ఆధిపత్యం ఉండొద్దు. అగ్ర కులాలు చేసే పని బీసీలు చేయొద్దు, ఎస్సీలు చేయొద్దు, ఎస్టీలు చేయొద్దు, మైనార్టీలు చేయొద్దు. చాలా చోట్లలో దురదృష్టవశాత్తు క్షేత్రస్థాయిలో, ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి దొరలు, భూస్వాములు, పటేళ్లు, పట్వార్లు, పెట్టుబడిదారులు అంతా పట్టణాలకు పోయారు. హైదరాబాద్ పోయారు, కరీంనగర్ పోయారు, నిజామాబాద్ పోయారు, వాళ్ళు పట్టణాల్లో స్థిరపడ్డారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి కొన్ని బతికేటువంటి వాళ్ళు బీసీ ఎస్సీ ఎస్టీలే. ఆ పట్టణాల ప్రాంతాలకు పోయినటువంటి వాళ్ళు వాళ్ళ రాజకీయ ఆధిపత్యం కోసం, వాళ్ళ ఎన్నికల్లో గెలవడం కోసం, వాళ్ళ పార్టీలు గెలవడం కోసం ఈ బీసీ ఎస్సీ ఎస్టీ కులాలకు చిచ్చులు పెట్టి మధ్యన పంచాయతీలు పెడుతున్నారు. దీన్ని దయచేసి చెప్తున్నా, అందరూ బీసీ ఎస్సీ ఎస్టీలంతా ఒకే తల్లిగా బిడ్డలుగా భావించి ఐకమత్యంతో ఉండి పిడికెడు శాతం లేనోడు రాజ్యం ఏలుతుంటే, గంపెడు శాతం ఉన్నటువంటి వాళ్ళు ఓట్లు వేసుకుంటా జిందాబాద్ కొట్టుకుంటా వాళ్ళు ఇచ్చేటువంటి ఎంగిలి మెతుకుల కోసం, వాళ్ళు విధించేటువంటి రాయితీల కోసం, బిస్కెట్ల కోసం సాగిల పడి అడుక్కుంటున్నాం. స్వాతంత్రం వచ్చి 74 సంవత్సరాలు అయింది, ఇంకా అడుక్కునే బతుకులు అయినాయి తప్ప పరిపాలన చేసే కాడ బీసీ ఎస్సీ ఎస్టీలు ఉండాలి, అదే కేటాయింపుల కాడ బీసీ ఎస్సీ ఎస్టీలు ఉండాలి, ఇలా ఓటు వేయించుకునే కాడ బీసీ ఎస్సీ ఎస్టీలు ఉండాలి, కానీ రాయితీల కోసం, స్కాలర్షిప్ల కోసం, సంక్షేమాస్తుల కోసం సాగిల పడి అడుక్కోవడం, అడుక్కోవడంలో పోటీ పడడం, ఆ తర్వాత
కులగర్షణలు మతగర్షణలు పెట్టుకొని ఈ రకంగా ఉండొద్దు. ఇవాళ సోషల్ బైకాట్ చేస్తున్నారు, బీసీలను సోషల్ బైకాట్ చేస్తున్నారు, ఎస్సీలను సోషల్ బైకాట్ చేస్తున్నారు, ఎస్టీలను సోషల్ బైకాట్ చేస్తున్నారు. దీనికి ఎవరు ఎగ్జెంప్షన్ కాదు. చాలా గ్రామాల నల్గొండ జిల్లా ఆలయంలో చాలా ప్రాంతాల్లో ఇలా బీసీ కులాల నుండి కొంతమందిని ఇలా ఎక్కువ కళ్ళు అమ్ముతున్నామని చెప్పి అక్కడ కుల బహిష్కరణ చేయడం జరిగింది. ఒక దగ్గర బట్టలు ఇస్త్రీ చేయకపోతే రజకులు కుల బహిష్కరణ చేయడం జరిగింది. అదేవిధంగా గడ్డం చేయకపోతే నాయ బ్రాహ్మణులు కుల బహిష్కరణ చేయడం జరిగింది. చాలా గ్రామాల్లో రంగారెడ్డి జిల్లాలో ఇప్పటికి రెండు క్లాసుల పద్ధతి ఉన్నది. చాలా గ్రామాల్లో దళితుల మీద దాడి చేసి వాళ్ళని కుల బహిష్కరణ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ కూడా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కూడా ఈ మధ్యన బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షునిగా నా దృష్టికి అనేక విషయాలు వచ్చాయి. బీసీల మీద ఎస్సీ ఎస్టీ కేసులు పెడుతున్నారు. బీసీలు సర్వతపాలని అమ్ముకొని చేసే పనిని వదిలిపెట్టి వృత్తిని వదిలిపెట్టి భార్య బిడ్డలను వదిలిపెట్టి జైల పాలవుతున్నారు. ఇది ఎవరికి మంచిది కాదు, ఇది మంచి సాంప్రదాయం కాదు. అందరు గ్రామాతని వాళ్ళు వినాయక చవితి అని వాళ్ళు ఇంకో ఊరేగింపు పని వాళ్ళు దసరా పండుగని వాళ్ళు దీపావళి పండుగని డీజేలు పెట్టుకుని డ్యాన్సులు చేసుకుని ఎంజాయ్ చేసుకుని ఇతర కుల ఒక కులాన్ని ఇంకో కులం దూషిస్తూ ఒక కులం ఇంకో కులం మీద ఆధిపత్యం చేస్తూ ఈ రకంగా పోతే మాత్రం మనం డీజేలకు ఇలా పోతరాజులేమో మనమైతాం, వాళ్ళు పాలకుడేమో వాడైతాడు. కాబట్టి పోతరాజులం కాదు, మనం పాలకులం కావాలి. రాజ్యాధికారంలో వాటా తీసుకోవాలి, సంపదలో మన వాటా దక్కించుకోవాలి. మనకు బోలెడంత ఉంది కొట్లాడడానికి. కాబట్టి మనని తరతరాలుగా తాత ముత్తాతల నుంచి పాలితులను చూస్తున్నారు, జెండా మోయించుకుంటున్నారు, జిందాబాద్ కొట్టించుకుంటున్నారు. రాజకీయంగా కట్టు బానిసలను చేశారు బీసీ ఎస్సీ ఎస్టీలని. కాబట్టి వృత్తులు వేరైనా బడుగులమంతా ఒక్కటే, ఆ ఒక్కటి కావాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. పగడేపల్లి అనే మండల కేంద్రంలో కూడా బీసీల మీద మా దళిత సోదరులు ఎస్సీ ఎస్టీ కేసు పెడితే బీసీ సోదరులు కూడా జైళ్ళలో పోతున్నారు. అదేవిధంగా ఇక్కడనే రాయకల్ మండలంలో, అదేవిధంగా ఒడ్డలింగాపురంలో, అదేవిధంగా చాలా గ్రామాల్లో బీసీల మీద ఎస్సీ ఎస్టీ కేసులు పెడుతున్నారు. మా సోదర మా రక్త సంబంధికులు, ఎస్సీలు ఎవరు కాదు, మా రక్త సంబంధికులు, మనం ఒకే తల్లి బిడ్డలం. కాబట్టి దయచేసి చిన్న చిన్న మనస్పర్ధలు ఉన్నా మన మధ్యన భిన్నాభిప్రాయాలు ఉండాలి, కానీ భేదాభిప్రాయాలు ఉండొద్దు.